ఐటమ్ సాంగ్ స్పెషలిస్ట్ నోరా ఫతేహి ఒక్కో ఐటమ్ నంబర్ కి ఎంత పారితోషికం తీసుకుంటుంది అంటే ఇంతకు ముందు లక్షల్లో పారితోషికం సరిపోతుందని టాక్ వినిపించేది. కానీ ఇప్పుడు నోరా డిమాండ్ గురించి తెలిస్తే నోరెల్లబెట్టాల్సిందే. అవును, ఐటమ్ సాంగ్స్ లో సన్నీ లియోన్ ను మించిపోవాలని చూస్తుందట ఈ అమ్మడు. పుష్ప చిత్రంలో అద్దరిపోయే ఐటమ్ నంబర్ కోసం పలువురు భామల పేర్లను పరిశీలించి సుకుమార్ అండ్ టీమ్ సంప్రదించింది. దిశా పఠాని, సన్నీ లియోన్, జాక్లిన్ ఫెర్నాండేస్, పూజా హెగ్డే, కత్రీనా కైఫ్ అంటూ కొన్ని పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ వీరంతా రకరకాల కారణాలతో ఐటమ్ నెంబర్ కి సంతకం చేయలేదు. కానీ ఇప్పుడు బాహుబలి మనోహరిణి ఈ విషయంపై స్పందించిన పుష్ప టీమ్ కి ఊహించని షాక్ తగిలిందని తెలిసింది. నోరా 5 నిమిషాల ఐటమ్ సాంగ్ కి ఏకంగా 2 కోట్ల పారితోషికం అడిగిందట. ఈ పాటను కేవలం 3-4 రోజుల్లో మాత్రమే తెరకెక్కిస్తారు. అయినా ఇంతకు ముందు ఎన్టీఆర్ టెంపర్ లో ఐటమ్ నెంబర్ కోసం కేవలం 5 లక్షలు మాత్రమే అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తోందా అంటూ అంతా షాక్ తింటున్నారు. కిక్ 2 బాహుబలి చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కోసం లక్షల్లోనే పారితోషికం అందుకుంది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా 2 కోట్లు డిమాండ్ చేయడం షాక్ కి గురి చేస్తోంది. అయితే ఐటమ్ పాటల స్పెషలిస్ట్ గా నోరా ఫతేహికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. లక్షల్లో వీక్షకులు ఇన్స్టా మాధ్యమంగా నోరాను అనుసరిస్తున్నారు. అనేక బాలీవుడ్ సినిమాల్లో 2వ లీడ్ రేంజ్ కు ఎదిగిన ఈ బ్యూటీ సుకుమార్ క్యాంప్ నుండి వచ్చిన పిలుపును అందుకుని 2 కోట్లు కోట్ చేసినట్లు చెబుతున్నారు. నోరా ఫతేహి ఉనికి హిందీ మార్కెట్లో కూడా సహాయపడుతుందనే ఆసక్తి ఉన్నా కానీ అంత పెద్ద మొత్తం చెల్లించడం అంటే ఆషామాషి కాదన్న టాక్ వినిపిస్తోంది. ఇంకా నోరాను ఫైనల్